అరుణాచలంలో స్వామి అనుగ్రహం పొందిన భక్తుని కాదా ఉత్తర గోపురం ఎక్కి ఆత్మహత్య చేసుకుందామని క్రిందకి దూకిన భక్తుడు ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి అరుణాచలం వెళ్ళిన వారు వెళ్ళబోయేవారు తప్పగా తెలుసుకోవలసిన కథ ఇది ఇక్కడ ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు మొదట ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంటుంది చాలా మహత్యం శక్తివంతమైనది అక్కడే అరుణగిరినాథుడు అనే గొప్ప కవి పండితుడిని అనుగ్రహించాడు సుబ్రహ్మణ్యుడు అరుణగిరినాథుడు అరుణగిరినాథుడు శ్రీనాథుని కాలంలో ప్రసిద్ధి చెందిన కవి పండితుడు ఇతనిని గౌడ డిండిమ భట్టు అని పిలిచేవారు యవనంలో కొంత పైలా పచ్చిసుగా తిరిగేవాడట ఆయన చెడు వ్యసనాలకు బానిసై తీవ్ర రోగస్తుడై కుటుంబం చే ఒకసారి ఆయన తీవ్ర విచారగ్రస్తుడై ఉంటే ఒక సాధువు దైవ ప్రార్థన చేసుకో ఆయన కృపకు పాత్రుడివిగా అని చెప్పాడు అలా చెప్పినది సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు అంటారు తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలోని ఉత్తరగోపురం ఎక్కి ఆత్మహత్య చేసుకుందామని క్రిందకి దూకపోయాడు ఆ భక్తుడు అప్పుడు కుమారస్వామి ఆయన పడకుండా పట్టుకొని క్రిందకి దించి నాలుగుపై షడక్షరిని లిఖించి తన ప్రశస్తిని ఘానం చేసి తరించమన్నాడు అప్పుడు తన నోటి నుండి అసువుగా వచ్చిన కీర్తనే ఈ ముత్తై తారుపతి చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి వినండి అది జరిగిన ఆ ప్రదేశం సుబ్రహ్మణ్యేశ్వర కోవెలగా అరుణాచలేశ్వర ఆలయంలో ఉంది ఇప్పటికీ అరుణాచలం వెళ్ళినప్పుడు లోపలికి వెళుతుండగా ఎడమపక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం దర్శించవచ్చు ఇక అరుణగిరినాథుని భక్తికి భక్తి రచనకు అడ్డులేదు వేల కీర్తనలు ప్రజల నాలుకపై నాట్యమాడాయి ఈయన కీర్తిని హరించలేని సంబంధన్ అని ప్రౌఢదేవరాయల మంత్రి సభలో అరుణగిరినాథుని సవాల్ చేశాడు తాను అమ్మను సభలో దర్శింపచేయగలనని అరుణగిరినాథుడు కుమారస్వామిని సభలో దర్శింపచేయాలని అరుణగిరినాథుడు అంగీకరించాడు అరుణగిరినాథుడు దేవేంద్ర సంగా వాకుప్పు అనే గీతాన్ని పాడి అమ్మవారిని ప్రార్థించి సాక్షాత్కరింప చేయలేకపోయాడు మరలా ఆతల సదా నారద అనే గీతాన్ని కుమారస్వామిని ఉద్దేశించి పాడాడు స్వామిరా నమలి వాహనంపై నృత్యం చేస్తూరా దేవతల నాట్యం చేస్తూ వెన్నంటిరా గౌడదేవరాయ మహారాజు ఉండటంతో ఆనందంతో నాట్యం ఆడగారా వెంటనే దివ్యకాంతులు వెదజలుతూ క్షణకాలం దర్శనమిచ్చి అంతర్ధానమయ్యాడు కుమారస్వామి మరోసారి ప్రౌఢదేవరాయలు స్వర్గా నుండి పారిజాతం తెమ్మంటాడు అరుణగిరినాథుడిని గుడి తిరువజ్ఞామలై డైలోన గోపురంలో తన దేహాన్ని భద్రపరిచి అరుణగిరినాథుడు చిలకరూపం ధరించి ఎగిరిపోయి పారిజాత పుష్పాన్ని తీసుకుని తిరిగి అరుణగిరి గోపురం వద్దకు వస్తాడు చిలకరూపంలో అతని శరీరం కనపడదు అప్పుడు ఆ చిలకరూపంలో తిరుత్రనికి ఎగిరి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామి